ప్రణతి టీవీ వీక్షకులందరికీ నమస్కారములు. మీరు గత జన్మలో ఎలాంటి దుష్కర్మలు చేసి ఉన్నట్లయితే దాని ప్రభావం ఈ జన్మలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇవ్వటం అనేది జరుగుతుంది. కనుక అలాంటి వ్యతిరేక ఫలితాలు రాకుండా అనుకూల ఫలితాలు పొందడానికి అద్భుతమైనటువంటి పరిహారమే ఇది. దీనికోసం సెమీ గంధం అనేది మనం సిద్ధం చేసుకోవాలి. ఇక హరిద్రాన్నము హాకినీ దేవతకి అద్భుతమైనటువంటి నివేదన అని లలితా సహస్రం స్తోత్రం చెబుతుంది. అవి కూడా సిద్ధం చేసుకోవాలి. ఆ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఈ రాశి వారికి మూడు గ్రహాల యొక్క అనుగ్రహం అవసరమని అంతకుముందు వీడియోలో చెప్పినాను. ఆ మూడు గ్రహాలు ఏమిటంటే గురువు, చంద్రుడు, శుక్రుడు. ఇక ఆ మూడు గ్రహాల యొక్క ధాన్యం మనం పరిచయం చేసుకోవాలి. ఏమిటంటే గురువుకు సంబంధించినటువంటి ధాన్యం శనగలు, అలాగే చంద్రుడికి సంబంధించిన ధాన్యం వడ్లు, శుక్రుడికి సంబంధించిన ధాన్యం అలచందులు, కొన్ని ప్రాంతాల్లో బొబ్బర్లు అని కూడా అంటారు. ఇవి ఏ రోజైనా సరే కొనిపెట్టుకోండి. ఇక ఇవేమి కేజీలు కేజీలు కొనాల్సినంత అవసరం లేదు. కేవలం ఒక 50 గ్రాములు 100 గ్రాములు కొనుక్కుంటే సరిపోతుంది. కనుక సెమీ గంధం మనం తయారు చేసుకోవాలి. అలాగే హరిద్రాన్నము అంటే ఏమిటో అది కూడా తెలుసుకోవాలి. సెమీ గంధము, సెమీ అంటే జమ్మి చెట్టు, సెమీ వృక్షము అంటాం జమ్మి చెట్టు అని. కనుక ఆ జమ్మి కొమ్మలు కానీ లేకపోతే జమ్మి కట్టెలు కానీ దొరుకుతుంటాయి. సహజంగా ఈ యజ్ఞయాగాదులు చేసే సమయంలో సమిధలుగా వాడుతుంటారు జమ్మి సమిధలు. కనుక అవి అన్ని చోట్ల కూడా దొరుకుతూ ఉంటాయి. కనుక వాటిని ఒక గురువారం నాడు తెచ్చుకోండి, మిగతా రోజుల్లో కాకుండా. అలాగే కొద్దిపాటి నువ్వులు నూనె సహజంగా మీ ఇంట్లో ఉంటూనే ఉంటుంది. లేకుంటే గురువారమే పర్చేజ్ చేయండి. ఇక ఎలా తయారు చేయాలి అంటే బాగా ఎండినటువంటి ఈ జమ్మి పుల్లలు ఉంటాయి కనుక వాటిని చిన్న చిన్న ముక్కలుగా పేళ్ళు పేళ్ళుగా ఉంటే చిన్న చిన్న కట్ చేసుకొని దానిపైన కొద్దిగా కర్పూరం వేసి వెంటనే వెలిగించండి. అది మండుకుంటుంది. బాగా మండిన తర్వాత అవి ఏమవుతుంది, బాగా అందులో కాలి బూడిదైపోతుంది. కనుక ఆ నల్లగా ఉన్నటువంటి బూడిద మాత్రమే మిగులుతుంది. ఆ బూడిద మనకు అవసరం. కనుక ఆ బూడిదలో కొద్దిగా నువ్వుల నూనె కలుపుతూ ఉన్నామనుకోండి, నల్లగా పేస్ట్ లాగా తయారైపోతుంది. ఒక ఇంట్లో ఇద్దరు ఉండని, ముగ్గురు ఉండని, నలుగురు ఉండని, ఎంతమంది అయినా ఉండని, ఒకే పేస్ట్ అందరికీ సరిపోతుంది. కనుక ఇలా తయారైనటువంటి దాన్ని సెమీగంధము అంటారు. శనిగ్రహ సంబంధమైన వృక్షము, సెమీ వృక్షము జమ్మి చెట్టు. ఈ జమ్మి ఎందుకు తీసుకుంటున్నాం మనము? ఆజ్ఞాచక్రానికి అధిపతి. మోరోవర్ పూర్వజన్మ పాప పరిహారాలలో మనం ప్రత్యేకంగా శని వక్రగమనంలోనే మనకు సమస్యలు ఏదైనా ఇస్తాడేమో అనేటువంటి భయంతోనే గతంలో దుష్కర్మలో పాపకర్మలో మంచి కర్మలో ఆ కర్మలో ఈ కర్మలో చేస్తుంటాం. కనుక ఇప్పుడు ఆ శని మనం ప్రార్థించడం కోసంగా శని గంధాన్ని తయారు చేసుకున్నాం. ఇక రెండవది, ఈ ఆజ్ఞాచక్రానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆ దేవత పేరే హాకినీ దేవత అంటారు. హాకినీ దేవతని ఎక్కడ చెప్పబడింది అంటే లలితా సహస్రనామ స్తోత్రంలో 107వ శ్లోకంలో 2వ లైను, 108వ శ్లోకంలో 2 లైన్లు, మొత్తం 3 లైన్లలో ఆజ్ఞాచక్రాన్ని గురించినటువంటి వివరణ ఉంది. ఆ ఆజ్ఞాచక్ర దేవత హాకినీ రూపదేవత లేదా హాకినీ దేవత. ఆ హాకినీ దేవతకు హరిద్రాన్నము చాలా ప్రీతికరమైనది. హరిద్రాన్నము అంటే ఏమిటి? మనము పులిహోర అనుకుంటాం, చింతపండు కానీ లేకపోతే నిమ్మకాయ వేసేసి పులిహోర చేసుకుంటాం. కానీ హరిద్రాన్నము అంటే శాస్త్రోక్తంగా అది కాదు. అది ఏమిటంటే ఉడికిన అన్నం మనం రెడీగా ఉంటుంది మన దగ్గర, ఆవు నేతిలో కొద్దిగా మిరియప్పొడి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు వేసి పోపు పెట్టిన విధంగా బాగా వేడి చేసే చేయాలి. వేడి చేసిన తర్వాత ఆ అన్నంలో అది కలిపేయాలి. అది హరిద్రాన్నము అంటాం. ఇక పరిహారం చేసేటువంటి రోజుల్లో చేసేటువంటి హరిద్రాన్నము ఓ టిఫిన్గా తిందాము, ఒక్కొక్కరు కనీసం ఒక 150 గ్రాములు 250 గ్రాములు తిందాము అని మాత్రం అనుకోకండి. కేవలం అది నైవేద్యంగా మాత్రమే తీసుకునేది, కేవలం ఒక అరముద్ద అంతవరకే. కనుక ఎడితిరిగి ఉడికిన అన్నం ఉంటుంది కనుక ఆ ఉడికిన అన్నంలో ఒక 2 గరిటెలు తీసి
ఆ రెండు గరిటెల్లో ఈ పోపు పెట్టేసుకుంటే ఒక ఇంట్లో నలుగురు లేక ఐదుగురు ఉంటారు. లేదు ఒక్కరే ఉన్నారనుకోండి, ఒక మూడు నాలుగు చెంచాలు తీసుకుంటాం, మూడు నాలుగు చెంచాలకు తగినంత పోపు మాత్రం పెట్టుకోండి, బట్ ఉప్పు మాత్రం వేయకూడదు. ఆ విధంగా చేసిందే హరిద్రాన్నము అంటారు. ఇక ఈ పరిహారం అనేటువంటిది సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు వచ్చినటువంటి రోజు కంపల్సరిగా చేయాలి. ఆ రోజు వారం ఏదైనా సరే రాత్రికి చంద్రగ్రహణం జరుగుతున్నది, ఈరోజు ఉదయమే చేస్తాం. ఆ గ్రహణము భారతదేశంలో కనపడినా కనపడకపోయినా అది సూర్యగ్రహణం కావచ్చు చంద్రగ్రహణం కావచ్చు, ఏ గ్రహణం అయినప్పటికీ ఉదయాన్నే నిద్ర లేవగానే స్నానం చేసేసి ఆ తర్వాత ఇక్కడ నివేదనగా ఉన్నటువంటి దాన్ని హరిద్రాన్ని రెడీ చేసుకుంటాం. హరిద్రాన్ని రెడీ చేసుకుని సిద్ధం చేసుకున్న తర్వాత ఇకపోతే ఇక్కడ సెమీ గంధం ఉంది కదా, ఒక్కసారి మీరు సిద్ధం చేసుకున్నారంటే దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాల దాకా అది ఉపయోగపడుతుంది. ఒకవేళ అయిపోయిందనుకోండి మళ్ళీ సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇది వెరీ సింపుల్ అన్నమాట. ఈ పరిహారాన్ని చంద్రగ్రహణాలు సూర్యగ్రహణ రోజుల్లోనే కాకుండా శని వక్రగమనం ప్రతి సంవత్సరము ఉంటుంది, ఒక 140 రోజులు 145 రోజులు 150 రోజులు ఉంటుంది. కనుక ఆయా రోజుల్లో వచ్చేటువంటి అన్ని శనివారాలలో ప్రతి శనివారాలలో ఆ వక్రగమనం కనుక దిగువ స్క్రోల్ అవుతున్నాయి. దాదాపు ఒక 10 సంవత్సరాల వరకు శని ఏ తేదీ నుంచి ప్రారంభమై వక్రం ఏ తేదీ వరకు అంచమవుతుందో వక్ర గమనారంభం వక్ర అంచం ఆ మధ్యకాలం ఉండేటువంటి శనివారాలలో ఈ పరిహారం పాటించాలి. ఇన్ అడిషన్ టు దట్ సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ఏ రోజు వస్తాయో ఆయా రోజుల్లో పరిహారం అనేది పాటించాలి. కనుక మీరు శమీగంధం సిద్ధం చేసుకున్నారు, ఇకపోతే హరిద్రాన్నం కూడా సిద్ధం చేసుకున్నారు. కనుక ఇక ఎలా పాటించాలి అనేది మీరు ఇంకా సిద్ధంగా ఉండండి. శమీగంధం మనము సిద్ధం చేసుకున్నాం, నెక్స్ట్ హరిద్రాన్నం సిద్ధం చేసుకోబోతున్నాం. ఇక పరిహారానికి మరొక ముఖ్యంగా ఈ ధాన్యాన్ని నానబెట్టుకునేటువంటి తంతు ఉంది. అదేమిటంటే ఈ పరిహారం అనేది ప్రతి సంవత్సరము శని వక్రగమనంలో సంచారం చేస్తుంటాడు, ఆ సమయాలు దిగువ ఇవ్వటం జరిగింది. అలాగే సూర్యచంద్ర గ్రహణాల సమయాలు కూడా దిగువ ఇచ్చాను. ఆయా రోజులలో అంటే శని వక్రగమనం ఉన్నటువంటి రోజుల్లో వచ్చేటువంటి శనివారాల్లోని రాహుకాలంలోనే పరిహారం పాటించాలి. అలాగే సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏ రోజు వస్తుంటాయో ఆ రోజు రాహుకాలంలో పాటించడం కొంత ఇబ్బందికరమైన వ్యవహారం. కనుక సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చిన రోజులలో ఉదయాన్నే మొదటి 2 గంటల్లోనే ఆ పరిహారం పాటించాలి. ఇక ఇందుకోసంగా ధాన్యం అనేది ముఖ్యంగా అవసరం. ఆల్రెడీ కొని పెట్టుకు ఉంటారు. ఆ ధాన్యం ఎలా చేయాలంటే దానికి ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. అయితే అన్ని ధాన్యం కలిపి నానబెట్టకూడదు. ఒక గ్లాసులో 2 చెంచాలు శనగలు చిన్న శనగలు ఉంటాయి, ఆ శనగల్ని నానబెట్టుకోండి. ఇక 2వ గ్లాసులో 2 చెంచాలు వడ్లు 1-2 చెంచాలు అలచందుల్ని నానబెట్టుకోండి. ఇది ఒక్కొక్కరికే, ఒకవేళ 4 ఉన్నారనుకోండి ఇంట్లో 4-8 చెంచాలు కలిపే నానబెట్టుకోండి, ఇబ్బంది అవసరం లేదు. ప్రతి వారికి 2 గ్లాసులు కాకుండా. సో ఈ తెల్లవాడికి నానిపోతాయి. నానిపోయిన తర్వాత వాటిని మరొకసారి తీసి శుభ్రం చేసి కడిగి వేరే పళ్ళాల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ హరిద్రాన్నం కూడా సిద్ధం చేసేస్తారు. కనుక ఆ హరిద్రాన్నంలోని 2 చెంచాలు పదార్థాన్ని కుడి అరచేతిలో రాహుకాల సమయంలో శనివారం రాహుకాలం 9 to 10:30 ఆ సమయంలో 2 చెంచాలు మాత్రం వేసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చి కంటికి ఎదురుగా కనబడేటువంటి జగద్రక్షకుడు శ్రీ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మనకు కలిగే విధంగా ఆయన యొక్క కాంతి కిరణాలు ఈ పదార్థంపై సోకే విధంగా 2 నిమిషాలు ఎండలో ఉంచి ఆ తర్వాత మన లోపలికి వచ్చి ఆ పదార్థాన్ని మరో ప్లేట్లోకి మార్చుకోండి. ఇక నానబెట్టినటువంటి ధాన్యం ఉంది కదా శనగలు, ఆ 2 చెంచాల శనగలను కూడా ఈ 2 చెంచాల ప్రసాదంగా నివేదన హరిద్రాన్నంలో కలిపేసేసేయండి. నెక్స్ట్ శమీగంధము అంటే నల్ల బొట్టు. ఆ నల్ల బొట్టు మీ కుడిచేతి మధ్య వేలుతో స్వల్పంగా చాలా తక్కువగా తీసుకొని మళ్ళీ ఇంటి నుంచి బయటకు వెళ్ళి కంటికి ఎదురుగా కనబడేటువంటి సూర్యభగవానుడికి దర్శించి మీ 2 కనుమల మధ్య ఉన్నటువంటి భ్రుకుటి దగ్గర ఆజ్ఞా చక్రం ఉంటుంది అక్కడ, అక్కడ ఆ నలుపు దాంతో పేస్ట్ తోటి బొట్టు పెట్టుకోండి. అయిపోయింది కదా. ఇక ఆ తర్వాత హాకినీ దేవతకి ఇష్టపూరితంగా ఉన్నటువంటి నివేదనే కదా ఇది. ఆ నివేదనలో మనం శనగలు కలుపుకున్నాం, నానిన శనగలు
కనుక ఆ నారాయణ శనగలతో కలిపినటువంటి 2 చెంచాల హరిద్రాన్నాన్ని మీ ఇష్టదేవుని ప్రార్థన చేసుకుంటూ చక్కగా ప్రసాదంగా స్వీకరించండి. అన్నీ అయిపోయినాయి, ఇక మిగిలింది ఈ వడ్లు మరియు బొబ్బర్లు అంటే అలచందులు కలిపిన నారాయణ ధాన్యం ఉంది. ఆ నారాయణ ధాన్యాన్ని అవి 2 చెంచాలు ఇవి 2 చెంచాలు కనుక 4 చెంచాల ధాన్యాన్ని ఇంటి నుంచి బయటకు వచ్చేసి చక్కగా ఎక్కడో ఖాళీ స్థలాల్లో అవి చల్లడానికి ప్రయత్నం చేయండి. అవి బాగా పెరుగుతాయి, మొక్కలు వస్తుంటాయి. ఆ తర్వాత కూడా వాటి నుంచి ధాన్యం వస్తుంటుంది. ఇక వాటి గురించి మీరు ఆలోచన చేయదు. దాని చుట్టూ వెళ్ళి ఈరోజు మొలక వచ్చిందా లేదా, ఏమిటి, ఎప్పుడు వస్తుందా, మిల్లా నీళ్ళు పోద్దామా ఏమిటి అనేటువంటి విషయం మీద దృష్టి ఉంచవద్దు. చల్లటం వరకే మీ వంతు, ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తారు. అయిపోయింది. నెక్స్ట్, తద్వారా అనుకూలమైన ఫలితాలన్నీ కూడా ఇక రాబోయేటువంటి రోజుల్లో వస్తుంటాయి. దీనికి ఎలాంటి ఉపవాసాలు నియమాలు అంటూ ఏమీ లేవు. అయితే గర్భవతుల విషయంలో మాత్రం మిరియప్పొడి పసుపు అనేది హరిద్రాణంలో ఉంటుంది కనుక అది వేడి చేసే లక్షణాలు దానికి ఉన్నాయి కనుక మీరు మీ సమీప డాక్టర్ గారు లేదా మీ ఇంటి ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు కనుక వారిని అడిగి వారి సలహాతోటే ఇది పాటించడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక ఏటి సూతకము, ఇక రకరకమైన మైలలు ఉంటాయి కనుక అలాంటి మైలలు ఉన్న సమయంలో ఈ పరిహారాన్ని పాటించవద్దు. మొత్తం మీద రాబోయేటువంటి 10 సంవత్సరాల వరకు శని వక్రగమన సమయాలు ఇచ్చాను. అలాగే శని వక్రగమనం ఉన్నా లేకున్నా సూర్యగ్రహణ చంద్రగ్రహణ సమయాల్లో కూడా ఇది పాటించాలి కనుక ఆ విధంగా పాటిస్తూ ఉండి అద్భుతమైనటువంటి విజయాలు పొందడానికి ఇంచేతనే మకర రాశికి అధిపతి శని, మకర రాశికి హెడ్ శని కనుక ఆ శని మకర రాశికి హెడ్ శని అయినప్పుడు మకర రాశి వారికి ఇబ్బందులు పెడతాడా అని మీరు అనుకోవచ్చు. దాని ఏముంది, కనుక ఏ పని అక్కడే కనుక ఆ శని యొక్క అనుగ్రహం ప్రత్యక్షంగా మీ యందు ఉండటానికి ఈ పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది. నమస్తే.